చాలా పెద్ద హిట్ అయింది. ఐ థింక్ సమ్ 54 మిలియన్ వ్యూస్ ఎంతో దానికి. అండ్ మీరు ఇద్దరు అక్కడ సాంగ్ చేయడం మాత్రమే కాకుండా బయట కూడా ఈవెంట్స్లో ఆ స్టెప్ చాలా బాగా రీక్రియేట్ చేశారు కాబట్టి అడగట్లేదు ఇవాళ. నేను ఆల్రెడీ చూసేసా, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తను కూడా స్టెప్, తను ఈసారి స్టెప్ వేసినప్పుడు మీరు చీర పళ్ళు లాగడం కాదు, రివర్స్ రివర్స్. ఫలక్నామా దాస్ 2 మాస్కా దాస్, అసలు ఈ గ్యాప్లో హౌ డిడ్ లైఫ్ చేంజ్, ఎలా ఉంది ఏంటి? చాలా మనం చాలా ప్లాన్ చేస్తాం కానీ లైఫ్ మన కోసం ఇంకోటి ప్లాన్ చేసి పెడుతుంది. లిటరల్లీ 5th ఇయర్ ఆఫ్ ఫలక్నామా దాస్ రిలీజ్ May 31st, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ రిలీజింగ్ ఎగ్జాక్ట్లీ May 31st, ఫలక్నామా దాస్ రిలీజ్ 5 ఇయర్స్ ఏగో. సో డిసైడ్ చేసుకుని సినిమానే నేను May 31st చేస్తాను డిసైడ్ చేసుకున్నందుకే వెరీ స్పెషల్. డెఫినెట్లీ మళ్ళీ అప్పుడు కొట్టిన లాంగ్ జంప్ ఒకటి కొట్టాలి ఇప్పుడు. అండ్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అని తెలుసు, సో ఒకవేళ కనుక ఎన్టీఆర్ గారు సినిమాని ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే విచ్ మూవీ డూ యూ వాంట్ టు పిక్? నాలుడు. నాలుడు, వావ్, సూపర్. రీమేక్ కాబట్టి కొంచెం ఏమన్నా ఫిక్స్ చేసుకొని కొంచెం టైట్ చేసుకుని బాగుంటుంది సినిమా. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాం. మీరు రోడ్ మీద ఇలా వెళ్తూ ఉన్నారు, ఒకటేసారి 2 బైక్లు వచ్చి మీకు అటు ఇటు ఆగాయి, ఇటువైపు ఏమో విశ్వక్ ఉన్నాడు, ఇటువైపు ఏమో సిద్ధు ఉన్నారు, ఎవరి బైక్, ఎవరి బైక్ ఎక్కుతారు? ఐ థింక్ ఒక హీరోయిన్ మీద ఎక్కువ నంబర్ ఆఫ్ మీమ్స్ అనేది మీ మీదే వచ్చినట్టున్నాయి కదా ఆఫ్టర్ డీజే టిల్లు. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్? సో ద థింగ్ ఇస్, నాకు ఇది ఒక, ఐ డోంట్ నో ఇట్స్ గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్, నేను ఐ డోంట్ రీడ్ మీమ్స్ ఆర్టికల్స్, ఐ అవాయిడ్ రీడింగ్ మీడియా స్టఫ్ అబౌట్ మీ అన్లెస్ సంబడీ సెండ్స్ ఇట్. నిజంగా, బికాస్ అన్ని వోంట్ బి గుడ్, దెర్ బి సమ్ విచ్ ఆర్ ట్రోల్స్, సమ్ విచ్ ఆర్ గుడ్, అండ్ మెంటలీ ఇట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అస్, ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఐ స్టే అవే, నేను యాక్చువల్లీ ఐ డోంట్ గో ఇంటు రీడింగ్. మీరు మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయా ఏమైనా? నేను వాడే ఇన్స్టాగ్రామ్ ఒకటే, నేను ట్విట్టర్ అయితే మా మేనేజర్ వాడతాడు. సో నా ఇన్స్టాగ్రామ్లో నేను ట్యాగ్ చేసుకునే చూసుకుంటా మంచి మీమ్స్ అవి ఇవి చూస్తాను. ఓకే, కామెంట్లు ఏదైనా దోపిక అయితే ఉండదు, బట్ హూ ఎవర్ ట్యాగ్స్ యూ కెన్ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ మీమ్స్ దే మేక్. మనం ఎక్కడన్నా పోయి కొంచెం అద్భుతంగా మాట్లాడినప్పుడు దాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తుంటారు కదా. అంటే నేను చదవకపోయినా సరే కొంతమంది నాకు వచ్చి చెప్తూ ఉంటారు, నీ గురించి ఎట్లా రాశారు తెలుసా మేడం, ఎవరికి కావాలి, ఎవరికి కావాలి, నా గురించి ఏం రాశారు? మీరు చదువుతారా? నేను కమెంట్స్ చదవను, మీమ్స్ చూస్తాను. అంటే అదే నన్ను ట్యాగ్ చేసినట్టు విశ్వక్ లాగా. ఓకే, మన దగ్గరకు వస్తాయి కదా, వచ్చినప్పుడు చూస్తాను, వెతుక్కునే చూసేంత మనకి కుదరదు కదా. సో కమెంట్స్ అయితే డెఫినెట్ గా చదవను, ఎందుకంటే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వా బ్యూటిఫుల్ అనేది మనం టెంప్ట్ అయ్యి వెళ్తాం లోపలికి, దాని కింద ఉంటుంది ఒకటి, ఎందుకు వచ్చింది అని అందుకని చెప్పి కమెంట్ బాక్స్కి వెళ్ళకపోతే గొడవ లేదు, వెళ్ళకపోతే మనకి ఆ బ్యూటిఫుల్ వరకునే మనం చదువుతాం, దాంతో హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అండ్ నేహా చెప్పింది అయితే 100% ట్రూత్. మనం ఒక మంచి మూడ్లో ఉంటాము, ఒక్కోసారి కొన్ని కామెంట్స్ అన్లెస్ మన మైండ్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప, లేకపోతే డిస్టర్బ్స్, బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మన ప్రొఫెషన్ ఎలాంటిది అంటే మనం వీఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి, మన ప్రొఫెషన్ ఇస్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి కాబట్టి ఎనీబడి కెన్ కామెంట్ ఆన్, ఎందుకు మనమే చూస్ చేసుకున్నాం కదా. ఇది చదవడం కంటే చదివేటోళ్ళతో కూడా తిరగద్దు, ఇది గుడ్ ఐడియా. మంచి మూడ అరే అని చెప్తారు, ఎవరు అడిగింటారు? అవును, అప్పుడే ఆ మూవీ ఎంత బాగుందని అందరూ అన్న అంత బాగుంది అంటున్నారు కదా, అప్పుడే థియేటర్ విజిట్కి వెళ్ళొచ్చు ఉంటాం, అబ్బా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కదా, బాగుంది కదా అనుకునే లోపల ఇంటికి వచ్చేప్పటికీ ఎవడో కూడా చెప్తుంటాడు, ఏంటి అది ఎప్పుడు ఒక పేజ్లో లాస్ట్ 2 పారాగ్రాఫ్లో 3 లైన్లో సరిగా రాలేదేంటి సినిమా గురించి అని. ఎందుకు అది నువ్వు చదవడం నాకు ఎప్పుడు అన్నట్టే ఉంటుంది. యా, అండ్ కృష్ణచైతన్య గారు, మన విశ్వక్లో హ్యాబిట్స్లో ఏదైనా ఇంకా బెటర్మెంట్ చేయాలి అని మీరు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్, తన హ్యాబిట్స్లో? బికాస్ గుడ్ టు బ్యాడ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇవాళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అందుకని అడుగుతున్నాం. హ్యాబిట్స్లో షూట్లో చాలా డిసిప్లిన్. ఓకే, పొద్దున్న ఎందుకంటే ఇదేమిటంటే షూట్స్లో చాలా డిసిప్లిన్ అన్నారంటే మీరు లేదు, రాజు గారి మొదటి భార్య అంటే, అంటే లేనప్పుడు నేను డిసిప్లిన్ కాదు అని. సీరియస్లీ అంటే ఏం, మీకు రెస్ట్ దొరికితే మీరు పొద్దున్నే లేచి నేను 8 గంటలకు లేచి కాఫీ తాగుతా అంటారా, పడుకుంటారు కదా మిమ్మల్ని ఎవరు
ఆ టైం కూడా మీకు ఇవ్వరు అనుకోండి. అన్ని మీరే చెప్పేశారుగా, అది నిజం. సో అంటే ఇన్షూట్స్ నిజంగా మార్చుకోవడానికి ఏం లేదండి. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటి అంటే డిక్షన్ ఎలా పికప్ చేస్తాడని చాలా భయపడ్డాను. కరెక్ట్, ఇందులో కంప్లీట్ డిఫరెంట్ యాక్సెంట్. సో అది ఇనీషియల్ ఫియర్ ఉందండి. కాకపోతే ద వే హీ పిక్డ్ అప్ అసలు ఫ్యాంటాస్టిక్. కష్టం అనిపించలేదా విశ్వక్ ఫుల్ తెలంగాణ మాట్లాడుతూ? అపరెంట్లీ నాకు హిట్ అనే సినిమాకి ఎంత సేపు పట్టిందో డబ్బింగ్ ఈ సినిమాకి అంతే పట్టింది. ఎక్కువ పడుతుంది అనుకున్నాం మేము. ఐ థింక్ గామీకి కూడా మీకు యాక్సెంట్ లో అగైన్ ఇట్ వాస్ నాట్ డబ్బింగ్. 5 గంటలు మొత్తం కలిపి పేజీలే 2 పేజీలు. అంటే మీరు ఎక్కువ సేపు వాక్ చేశారు, తక్కువ సేపు టాక్ చేశారు గామీలో. గామీనే నడుస్తూనే ఉంటా. బట్ దట్ వాస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అసలు మన తెలుగు ఫిల్మ్స్లో అలాంటి ఎక్స్పెరిమెంట్స్, అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ వస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అండ్ అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా చాలా టీజర్ కానీ, ట్రైలర్ కానీ, లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. వీ హ్యావ్ అ వెరీ నైస్ ఫీల్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హిట్. May 31st రిలీజ్ అవుతుంది సినిమా. సో మేము అందరం వెయిట్ చేస్తున్నాము మూవీ కోసము. అందులోనూ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సినిమా వస్తుంది అంటే మనకు తెలుసు వంశీ గారు ఏ రేంజ్లో ఆ కథ మీద, అలాగే ఆ క్యారెక్టర్స్ మీద ఆయన వర్క్ చేస్తారు అనేది.